హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీషెడ్యూటెక్. ఏదైనా న్యూ జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో మీరు పొందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మన జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఇండియన్ నేవీలోని ఛార్జ్మెన్ జాబ్స్. ఫ్రెండ్స్, ఇండియన్ నేవీలోని ఛార్జ్మెన్ మెకానిక్, ఛార్జ్మెన్ అమ్యూటేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్. ఛార్జ్మెన్ మెకానిక్లో చూసుకుంటే టోటల్ 58 వేకెన్సీస్ ఉన్నాయి. ఛార్జ్మెన్ అండ్ అమ్యూటేషన్ అండ్ ఎక్స్ప్లోజివ్లో చూసుకుంటే 41 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఛార్జ్మెన్ మెకానిక్కి ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేశారో విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు, లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రిక్ ఆర్ మెకానిక్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు ఛార్జ్మెన్ మెకానిక్కి. ఛార్జ్మెన్ మెకానిక్ అమ్యూటేషన్ ఆర్ ఎక్స్ప్లోజివ్కి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ విత్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథ్స్ చేసిన వాళ్ళు, లేదా డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్. ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూ వాళ్ళకి యూఆర్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్టీ ఎస్సీ వాళ్ళకి 15 ఇయర్స్, పీడబ్ల్యూ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్మెన్స్కి చూసుకుంటే యూఆర్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వాళ్ళకి 6 ఇయర్స్, ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్స్కి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి సెలక్షన్స్ ఎలా ఉంటుంది అంటే రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. రిటర్న్ ఎగ్జామ్కి వచ్చేసి సిలబస్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్స్ సిలబస్ ఇక్కడ మెన్షన్ చేశారు. జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్లిట్యూడ్, లాజిక్ రీజనింగ్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు జనరల్ నాలెడ్జ్ దాంతోపాటు. అండ్ సిలబస్ ఫర్ ఛార్జ్మెన్ అమ్యూటేషన్ అండ్ ఎక్స్ప్లూజివ్కి చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్లిట్యూడ్, లాజికల్ రీజనింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జనరల్ నాలెడ్జ్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేది వాళ్ళు అడ్మిట్ కార్డ్స్ ఇష్యూ చేసేటప్పుడు చెప్తాము, ఒకసారి దీన్ని ఫాలో కండి, ఈ వెబ్సైట్ని ఫాలో కండి అని చెప్పారు. మనం దీనికి ఎలా అప్లై చేయాలంటే www.hqwnrecruitment.com నుంచి అప్లై చేయాలి. ఈ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో అప్పుడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కూడా అని చెప్పారు. దీనికి ఓపెనింగ్ క్లోజింగ్ డేట్స్ వచ్చేసి నోటిఫికేషన్ ఇష్యూ అయిన 4th డేట్ నుంచి అప్లై చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్పారు. నోటిఫికేషన్ వచ్చేసి 2nd డిసెంబర్ రోజు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 26 అనేది లాస్ట్ డేట్. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, www.hqwncrecruitment.com నుంచి అప్లై చేయాలి. లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్రెండ్స్, ఇదే కాకుండా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కమెంట్ బాక్స్లో అడగండి. ఈ వీడియోని మీ ఫేస్బుక్లో, వాట్సాప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.